కనిగిరి పట్టణం అన్నదమ్ములకు, అక్కజల్లలకు కనిగిరి పట్టణం అన్నదమ్ములకు అక్కజల్లలకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి హృదయానికి, జగన్ అక్కును చేర్చుకున్న ప్రతి హృదయానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. ఎన్నికలు రానే వచ్చేసాయి, కేవలం 13 రోజులు మాత్రమే ఉన్నాయి ఎన్నికలు. ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నికలు, న్యాయానికి అన్యాయానికి జరుగుతున్న ఎన్నికలు, అవకాశవాదానికి మాటకు నిలబడే తత్వానికి జరుగుతున్న ఎన్నికలు. ఒక్కసారి ఆలోచించమని చెప్తా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఈ రాష్ట్రంలో జరుగుతున్నది అన్యాయం, అక్రమం, అబద్ధం, మోసం, అదే పరిపాలన జరుగుతూ ఉంది. జరుగుతూ ఉందా లేదా? జరుగుతూ ఉంది. విలువలకు విశ్వసనీయతకు పట్టం కట్టమని మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా మొక్కితే అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని గుర్తుకు తెచ్చుకోమని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ ప్రతి పథకం కూడా గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఆ రోజు ప్రభుత్వం ఎలా ఉన్నింది, ఆ రోజు పంటలు ఎలా పండుతా ఉన్నాయి, ఆ రోజు వర్షాలు ఎలా వచ్చాయి, ఆ రోజు ఏమేమి జరిగినాయి కూడా ప్రతిదీ మీకు గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని. ఇవాళ ఈరోజు ఏమేమి జరుగుతున్నాయి అనేది కూడా గుర్తుకు తెచ్చుకోమని అడుగుతున్నా. నాయకుడు అంటే మరి ఎన్నికల్లో ఓటు అడగడానికి వచ్చినప్పుడు పలాంటి చేశాను, ఇది చేశాను, ఇది రేపు చేస్తానని చెప్పగలిగే నాయకుడు ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. కానీ ఈరోజు మరి ఏం అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏ ఒక్కటైనా ఇది నేను చేశానని చెప్పగలిగే సత్తా ఉందా, సమర్థత ఉందా అని అడుగుతా ఉన్నా. ఉందా సమర్థత? ఏ ఒక్కటైనా చేశాడా? అదే రాజశేఖర రెడ్డి గారు మరి ఆ రోజు 2009 ఎన్నికల్లో ఇది నేను చేశాను, చెప్పిందల్లా చేశాను, ప్రతిదీ కూడా చేశాను అని చెప్పి అడిగారు. ఇంకొక వాగ్దానం చేయకుండా ఓటు అడిగారు మిమ్మల్ని. మీరు ఆ విధంగానే గెలిపించారని కూడా చెప్తున్నా ఇవాళ. రాజశేఖర రెడ్డి గారు ఆశయాల కోసం పుట్టిన పార్టీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆయన ఎంతగా ప్రేమించాడో మీరు, ఆ ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పుట్టిన పార్టీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా చెప్తా ఉన్నా. ఈరోజు నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీకు మాకు ఉన్నటువంటి సంబంధం, అనుబంధం 40 సంవత్సరాల నాటిది అనుబంధం అని చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారిని 30 సంవత్సరములు నాయకునిగా మీ భుజస్కంధాల మీద మోసి ఆయన నాయకునిగా ఎన్నుకొని సీఎంగా చేసుకున్నారు. అవాళ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన కూడా మిమ్మల్ని కడుపులో పెట్టుకుని మీ బాగోగులన్నింటినీ కూడా చూసినది మీకు గుర్తుకు తెచ్చుకోమని అడుగుతున్నాను. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా మరి జగన్ బాబు ఆ రోజు అయితే ఏదైతే ఓదార్పు యాత్రకు వచ్చాడో ఆ రోజు పావురాల గుట్ట దగ్గర తను వచ్చిన మాట కోసం ఓదార్పు యాత్రకు మీ దగ్గరికి వచ్చాడు. వాళ్ళని ఓదార్చడానికి కోసం మేము వస్తే మీరందరూ ఆ బిడ్డను ఓదార్పునిచ్చారు, మీ అందరూ హక్కును చేర్చుకున్నారు, అది ఎప్పటికీ నేను మరవలేను అని కూడా చెప్తున్నా. ఈ కుటుంబం ఎప్పటికీ కూడా కృతజ్ఞత కలిగి ఉంటుందని చెప్తున్నా. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని కూడా చెప్తున్నాను ఇవాళ. ఒకటే నేను చెప్తా ఉన్నా ఇవాళ. మరి ఈరోజు ఆ రోజు మీరు మా కోసం నిలబడ్డారు, మా కోసం ప్రార్థనలు చేశారు, మా కోసం నా బిడ్డలు వస్తే మీ దగ్గరికి మీరు రక్షణ కవచంగా నిలబడి బిడ్డలు ఇద్దరిని కూడా మీరు కాపాడుకున్నారు. అవాళ కూడా చెప్తా ఉన్నా నేను ఇవాళ. ఈరోజు 9 సంవత్సరాల క్రితం మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజున్న పరిపాలన చూసి మరి ఈరోజున్న రాష్ట్రం మా కుటుంబం ఎన్నుకున్న కష్టాల కంటే కూడా నష్టానికంటే కూడా రాష్ట్రం ఎదుర్కొంటున్న నష్టాన్ని నేను ఎక్కువగా అనిపిస్తూ ఉంది నాకు ఇవాళ. రాజశేఖర రెడ్డి గారిని మరి మేము పోగొట్టుకున్నాం, బాధపడతా ఉన్నాం, కష్టపడతా ఉన్నాం, అయినా కూడా ఈరోజు రాష్ట్రం కానీ మీరంతగా ప్రేమించిన ప్రజలు మీరు కానీ మీరు పడే కష్టం ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది.
అందుకే జగన్ బాబు ఇంత మొండిగా ఇంత గట్టిగా మీకోసం పోరాడుతున్నాడు అనుకుంటా నేను. ఇవాళ ఆ రోజు ఓదార్పు యాత్ర చేస్తా ఉంటే మీరు చూపించిన ఆదరణ మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ భరించలేకపోయింది. రాజశేఖర రెడ్డి గారి కోసం అంతమంది చనిపోయారంటే కాంగ్రెస్ పార్టీకి నచ్చలేదు. కాబట్టి ఆ రోజు జగన్ బాబుకు చాలా ఇబ్బందులు పెట్టారు, పొమ్మని లేక పొగబెట్టారు, పంపించారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నంత కాలం రాజశేఖర రెడ్డి గారు మంచోళ్ళు, జగన్ బాబు మంచోడు. మరి ఈరోజు వాళ్ళ పార్టీ నుంచి బయటకు వస్తానే జగన్ బాబు చెడ్డోడైపోయాడు. రాజశేఖర రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్లో కేసు పెట్టారు. జగన్ బాబు మీద కూడా కేసులు పెట్టారు, మరి రెయిడ్లు చేశారు, మరి అటాచ్మెంట్లు చేశారు, అన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఏ రోజు జగన్ బాబు తన కష్టం మీ దగ్గర చెప్పుకోలేదు, ఏ రోజు జగన్ బాబు మీ దగ్గర తను పడిన బాధలు చెప్పుకోలేదు. జగన్ బాబు మీ ఇబ్బందుల్లో, మీ సమస్యల్లో, ప్రతి సమస్యలోనూ రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని దాంట్లోనైనా, మరి స్పెషల్ స్టేటస్ కోసమైనా కూడా తను ఎన్నో పోరాటాలు చేశాడు, మీ ముందు నిలబడ్డాడు, అనేక రకమైన దీక్షలు చేశాడు. ఆయన కడుపు మార్చుకొని ఎన్నో రోజులు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు దీక్షలు చేశాడని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా నేను. ఇవాళ ఈ 9 సంవత్సరాల్లో వస్తా ఉంది, వాళ్ళు ఏమడగడానికి వస్తా ఉన్నారు, మీ దగ్గర ఇది మాట్లాడతారు అది మాట్లాడతారు మాట్లాడుతా ఉన్నారు. ఒక్కటే నేను చెప్తా ఉన్నా నేను ఇవాళ, రాజశేఖర రెడ్డి గారు, జగన్ బాబు ప్రజలే నా కుటుంబం అనుకున్నారు. కాబట్టి ఆ కుటుంబం, మా కుటుంబం, నా కుటుంబం అనుకుని నేను ఈరోజు మీ దగ్గరికి వచ్చానని కూడా చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు, మరి ఈరోజు నేను రావాల్సిన పరిస్థితి కూడా కాదు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను ఏ రోజు ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టింది లేదు, ఆ రోజు జగన్ బాబు జైలుకి వెళ్ళినప్పుడు ఆనాడు 18 మంది ఎమ్మెల్యేలను ఒక ఎంపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ రోజు ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. తర్వాత మళ్ళా ఎలక్షన్లప్పుడు బయటకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా నేను మీరు నా కుటుంబం అని రావాల్సి వస్తా ఉందని కూడా చెప్తా ఉన్నా. ఈరోజు నా కుటుంబంలో మొన్ననే ఈ మధ్య మా మరిది గారిని చంపేశారు, ఆయన చనిపోయినాడు, ఆ బాధల్లో ఉన్నాం మేము. అయినా కూడా ఈరోజు నేను బయటికి రావాల్సి వచ్చిందని కూడా, మీ ముందు నిలబడాల్సి వచ్చిందని కూడా నేను మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ 20 సంవత్సరాల కిందట రాజారెడ్డి మా మామగారిని, రాజారెడ్డి గారిని హత్య చేశారు. 9 ఏళ్ళ కిందట రాజశేఖర రెడ్డి గారిని పోగొట్టుకున్నాం, అది కూడా అనుమానాస్పద మృతే. దానికి ఎవరు బాధ్యులంటే ఇంతవరకు ఏం తెలిపింది లేదు. 4 నెలల కిందట జగన్ బాబును ఎయిర్పోర్ట్లో హతమార్చాలనుకున్నారు. ఎయిర్పోర్ట్లోకి నేను ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నాను, ఎయిర్పోర్ట్లోకి గుండు సూది కూడా పోలేని కత్తులు ఎలా పోయినాయని అడుగుతా ఉన్నాను ఇవాళ. ఈరోజు మరి ఆ రోజు వాళ్ళలాగా నాటకాలు, డ్రామాలు వేయటం నా కొడుకు తెలియదు కాబట్టి అందులో అందరినీ కూడా ఆ రోజు సమయస్ఫూర్తిగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాకండి, శాంతి సమాధానంగా ఉండండి అని చెప్పి జగన్ బాబు బయలుదేరాడు. కానీ ఈరోజు ఏం చేస్తా ఉన్నారని కూడా అడుగుతా ఉన్నా, అవతల పక్క వాళ్ళని కూడా అడుగుతున్నా. మరి ఈరోజు మొన్నటికి మొన్న మా మరిది వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు. మేము అడుగుతున్నది ఏంటి, సిబిఐ ఎంక్వైరీ కానీ థర్డ్ పార్టీ ఎంక్వైరీ కానీ అడుగుతా ఉన్నాం. అదేమైనా తప్ప మరి ఎందుకు ఈరోజు సిబిఐ కానీ అప్పజెప్పడం లేదు ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాను. ఇవాళ సిబిఐ కాకపోతే థర్డ్ పార్టీ ఎంక్వైరీ అప్పజెప్పవచ్చు కదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో కూడా జగన్ బాబు చేశాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ. అలాంటి సంస్కృతి కాదు మా కుటుంబం. బయట వాళ్ళకు కూడా ప్రాణాలు పెట్టే కుటుంబం, కానీ ఈరోజు మా కుటుంబం అట్లాంటి హత్యలు చేసుకునే కుటుంబం కాదని చెప్తా ఉన్నాను ఇవాళ.
రాజారెడ్డి గారు, రాజారెడ్డి మామగారిని చంపినప్పుడు చంపిన ప్రత్యర్థులు రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కూడా అవిచ్చలవిడిగా మా కండ్ల ఎదుట తిరుగుతా ఉన్నా కూడా చట్టం చట్టం పని చేసుకుపోతుంది, న్యాయం న్యాయం పని చేసుకుపోతుంది అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు వదిలేశారు ఆ రోజు. మరి సీఎంగా ఉండి ఏమైనా చేసిండొచ్చు, కానీ ఎందుకు చేయలేదు? అటువంటి కుటుంబం కాదని కూడా చెప్తా ఉన్నా. మా కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలకి రాకముందు ఫ్యాక్షన్ ఊర్లు చాలా ఊర్లు ఉన్నాయి, 30-40 ఊర్లు ఫ్యాక్షన్ ఊర్లు ఉన్నాయి. అటువంటిది రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి మామగారు వాళ్ళందరినీ రాజీలు చేసి 30-40 ఏళ్ళ నుంచి ఒకరికొకరు చంపుకునే కుటుంబాలను రాజీ చేసి ఈరోజు చట్టపాటాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. అటువంటి కుటుంబం మాదని కూడా మీకు చెప్తా ఉన్నాను ఇవాళ. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, మీకు కూడా గుర్తు చేస్తా ఉన్నా నేను ఇవాళ. ఆ రోజు బాంబు బ్లాస్ట్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి ఆయన హత్తుకొని దేవుని దయవల్ల మీరు బయటపడ్డారు చంద్రబాబు గారు, దేవుని దయవల్ల చెప్పి ఇట్లాంటి ప్రజాస్వామ్యంలో ఇలాంటి జరగకూడదని చెప్పి ఆ రోజు ధర్నా చేశారు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి సంస్కృతి రాజశేఖర రెడ్డి గారిది అని చెప్తున్నా. పరిటాల రవి హత్య కేసులో అసెంబ్లీలో నానా యాగి చేశారు జగన్ బాబు చేశాడని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు, నా కొడుకు చేసింటే ఉరి తీయండి నా కొడుకును అని చెప్పి సిబిఐ ఎంక్వైరీకి ఆ రోజు అప్పచెప్పారు. ఆ రోజు ప్రతిపక్షంలో వాళ్ళు ఏ కేసుకైనా సిబిఐ ఎంక్వైరీ అడిగితే వేసిన చరిత్ర రాజశేఖర రెడ్డి గారిదని కూడా చెప్తా ఉన్నాను ఇవాళ. మరి ఎందుకు థర్డ్ పార్టీ ఎంక్వైరీకి అప్పచెప్పకుండా ప్రతి మీటింగ్లో ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మా కుటుంబం గురించి, జగన్ గురించి అని కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నాను ఇవాళ. ఒకటే నేను అడుగుతా ఉన్నా, ఈ 9 సంవత్సరాల్లో మా కుటుంబం ఎంతో శోభపడింది, ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేశారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. నా భర్త పోయిన కొత్తల్లో అప్పుడే మరి 16 నెలలు నా బిడ్డ నాకు దూరం కూడా చేశారని కూడా చెప్తా ఉన్నాను ఇవాళ. కేవలం ఈరోజు నిలబడి ఉన్నాము అంటే కేవలం మీ అభిమానమే అని చెప్తా ఉన్నాను ఇవాళ. జగన్ బాబు ఈరోజు నిలబడి ఉన్నాడు అంటే మీ ఆశీర్వాద బలమే అని చెప్తా ఉన్నాను ఇవాళ. లేకపోతే పాదయాత్రకు వచ్చినప్పుడు జగన్ బాబును నా బిడ్డ మీ దగ్గరికి వస్తానడు, మీరే కాపాడుకోండి అని చెప్పి నేను మీకు చెప్పాను అవాల. మీ ఆశీర్వాద బలం, మీ ప్రార్థనలే నా బిడ్డను ఆ రోజు అంత పెద్ద గండం నుంచి తప్పించాయని కూడా చెప్తా ఉన్నా నేను ఇవాళ. ఒక్కటే నేను కోరుతా ఉన్నా ఈరోజు, మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు శాచురేషన్ విధానంలో కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది. ఆ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి చూడలేదు, ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా అన్ని రకాలుగా అన్ని మేలు అందాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మరి 5 మాఫీలు ఏమైనాయి చంద్రబాబు నాయుడు గారివి, 650 వాగ్దానాలు ఏమయ్యాయని అడుగుతా ఉన్నాను. వస్తున్నాయా వాగ్దానాలు, ఇస్తున్నారా వాగ్దానాలు, వాగ్దానాలను నెరవేర్చారా, ఏ ఒక్కటైనా నెరవేర్చారా? ఈ జిల్లా అవసరాలు కూడా ఏ రోజు గుర్తుపెట్టుకోలేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నా నేను ఇవాళ. ప్రకాశం జిల్లాలో మరి ముఖ్యంగా 5 ఏళ్ల నుంచి తీవ్ర కరువుతో రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ఈరోజు చాలామంది వలసలకు వెళ్ళారు, చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఇక్కడ ఫ్లోరైడ్ వాటర్ ఉండేదాని వల్ల మరి ఫ్లోరైడ్ వాటరు మరి కిడ్నీ వ్యాధులు వచ్చాయి, చాలామంది కిడ్నీ. ఈ జిల్లాలో 40-23 మంది చనిపోతే ఒక కనిగిరిలోనే 57 మంది చనిపోయారు. 57 మంది అవునా? ప్రభుత్వం ఏనాడైనా వచ్చిందా? ఏనాడైనా వచ్చి ఏదైనా పరామర్శించారా? ఏ మినిస్టర్లను వచ్చారా? ఎవరైనా పరామర్శించారా? ఎవరైనా డయాలసిస్ సెంటర్లు పెట్టారా? జగన్ బాబు ఈ జిల్లాలో వచ్చి ధర్నా చేసిన తర్వాతనే డయాలసిస్ సెంటర్లు అనేటివి వచ్చాయి. అవునా? ఈరోజు మరి రాజశేఖర రెడ్డి గారు ఉంటే వెలుగొండ ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయి ఉండేది. అవునా? ఆయన ఉండగానే 70% పూర్తయింది. ఆ 30% పూర్తి చేయడానికి 9 సంవత్సరాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్కు రాలేదు, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కు మనసు రాలేదని కూడా చెప్తా ఉన్నాను ఇవాళ. ఈరోజు తాగునీరు సాగునీరు లేక
మీరు ఎంత ఇబ్బందులు పడుతున్నారో నేను చూస్తా ఉన్నా, వింటా ఉన్నా. జగన్ బాబు కూడా చెప్పాడు జిల్లాకు వస్తున్నానంటే తాగునీరు సాగునీరు ఇస్తామని చెప్పమ్మా, వెలుగొండ ప్రాజెక్టు త్వరలోనే పూర్తి చేస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే వీలైనంత తొందరలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి తాగునీరు సాగునీరు సమృద్ధిగా ఇస్తారని కూడా చెప్తా ఉన్నా నేను ఇవాళ. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే ఆరు కాన్స్టిట్యూన్సీలకు మేలు జరుగుతుందని కూడా విన్నా. తప్పకుండా మేలు జరుగుతుంది, మీరు చంద్రబాబు జగన్ బాబు గవర్నమెంట్లో మీరు చూస్తారని కూడా మీకు అందరికి కూడా మాటిస్తా ఉన్నా. గుండ్లకమ్మ ప్రాజెక్టు 98% పూర్తయినా అది కూడా పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఈనాడు ప్రభుత్వం ఉందని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు మరి ఎన్నికలు ఇంకా 3 నెలలు ఉన్నాయనక ప్రజల సమస్యలు ప్రజలు గుర్తొస్తా ఉన్నారు. ఈరోజు తమ్ముళ్ళు అనుకుంటూ వస్తా ఉన్నారు, మీకు గుర్తుందా అని అడుగుతా ఉన్నా. జగన్ బాబు 2-3 సంవత్సరాల నుంచి నవరత్నాలను ప్రకటిస్తా వస్తా ఉన్నాడు. ఆ నవరత్నాలు ప్రకటించిన టైంలో కూడా మీకు ఇవ్వడానికి మనసు రాలేదు చంద్రబాబు నాయుడు గారికి. కేవలం 3 నెలలు ఉందనగా ఈరోజు ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి జగన్ బాబు చేసిన పథకాలు చేసిన మాట ఇచ్చిన మాట వాగ్దానాలన్నీ కూడా నేను చేస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఎన్ని వాతలు పెట్టుకున్నా పులి నక్క నక్కే. కనిగిరి ప్రాంతంలో అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్ బాబు అండగా ఉంటాడని మీకు అందరికి కూడా మాటిస్తా ఉన్నా. నవరత్నాలను ఒకసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. జగన్ బాబు ప్రకటించినవి నవరత్నాలు రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి వ్యవసాయానికి ఎంత భరోసా ఇచ్చారో మీకు అందరికీ తెలుసు. ఆయన రైతే రాజుగా చూడాలని, ఆయన వ్యవసాయం పండగగా చేయాలని రాజశేఖర రెడ్డి గారు పండగలాగా చేశారు. ఆనాటి గిట్టుబాటు ధరలు ఈరోజు ఇంతవరకు కూడా లేవని కూడా చెప్తా ఉన్నా. ఆనాటి గిట్టుబాటు ధరలు ఆ రోజు బియ్యం 500 ఉంటే ఆయన గవర్నమెంట్లో 550 రూపాయలు పెరిగింది మేము చూసాం. పసుపు 14,000 ఉంటే ఈరోజు 5,000-6,000 కూడా ఉండటం లేదు. ఈరోజు కంది కూడా ఆ రోజు 8,000 ఉంటే ఈరోజు మామూలు ధర కూడా ఉండేది గిట్టు మద్దతు ధర కూడా లేకుండా ఉంది. ఈరోజు 4,700-4,800 ఈరోజు ఉందని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. కాబట్టి జగన్ బాబు గత 3 ఏళ్ళుగా వైఎస్ఆర్ రైతు భరోసా చెప్తా ఉన్నారు, చెప్పింది ఆయన చేస్తాడని కూడా మీకు అందరికి కూడా మాటిస్తా ఉన్నా. వ్యవసాయానికి పగిడిపూట ఉచిత విద్యుత్ ఇస్తా, పగిడిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రైతన్నలకు వడ్డీ లేని రుణాలు ఇస్తుంది. మే నెలలోనే పెట్టుబడి కోసం ప్రతి సంవత్సరం 12,500 రూపాయలు రైతుకు ఇస్తుంది. రైతులకు ఉచితంగా బోర్ లేపిస్తుంది. ఆక్వా రైతులకు రూపాయి 50 పైసలకే యూనిట్ కరెంట్ ఇస్తుంది. ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్లు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాది. సహకార డైరీలకు ఎవరైతే పాలు పోస్తారో వారికి 4 రూపాయలు బోనస్ ఇస్తుంది. ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తుంది. 3,000 రూపాయలు ధరల స్థిరీ ధరల స్థిరీకరణ నిధి ధరల స్థిరీకరణ నిధి 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధికి పెడతారు. 4,000 కోట్ల రూపాయలు ప్రకృతి వైపరీత్యానికి సహాయపడడానికి పెడతారు. మరి రైతు చనిపోతే రైతు కుటుంబానికి 7,00,000 రూపాయలు ఇచ్చేటట్లుగా,
అది కూడా రైతులకు సంబంధం, అప్పులకు సంబంధం లేకుండా మరి అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చి ఆ కుటుంబానికి మాత్రమే 7 లక్షలు ఇచ్చేటట్లుగా కూడా చేస్తానని చెప్పి జగన్ బాబు చెప్పడం జరిగింది. ప్రతిదీ కూడా నెరవేరుస్తాడని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. జలయజ్ఞం ప్రాజెక్టులు మరి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రాజెక్టులు స్టార్ట్ చేశారో ఆ ప్రాజెక్టులు అన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి రైతులను ఆదుకుంటాడని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఈరోజు రైతుల రుణమాఫీ చేశాడా చంద్రబాబు? రైతుల రుణమాఫీ, రైతుల రుణమాఫీ చంద్రబాబు నాయుడు గారు చేశారా? 87,000 కోట్ల రూపాయలు ఉండింది, ఈరోజు 150,000 కోట్ల రూపాయలకు పోయింది, కానీ రుణమాఫీ చేసేసానని చెప్తా ఉన్నారు. ఇవాళ డాక్రాక చెల్లెలమ్మకు 14,000 కోట్ల రూపాయలు ఉండింది, అప్పుడు రుణమాఫీ చేస్తానని చెప్పాడు. ఈరోజు 26,000 కోట్ల రూపాయలుంది. అక్క చెల్లెలను అడుగుతా ఉన్నా, రుణమాఫీ జరిగిందమ్మా? జరిగిందా రుణమాఫీ? ఈరోజు పసుపు కుంకుమని ఇస్తా ఉన్నాడు. ఇవాళ పసుపు కుంకుమన వచ్చిందా? పూర్తిగా వచ్చిందా అమ్మా? అక్క వచ్చిందా? రాలేదా? వైఎస్ఆర్ ఆసరా పేరుతో అక్క చెల్లెలకు మాట ఇస్తా ఉన్నా. వైఎస్ఆర్ ఆసరా పేరుతో అక్క చెల్లెలకు పొదుపు సంఘాల మీద ఉన్న అప్పు అంతా ఎలక్షన్ రోజుకు ఎంత ఉందో అంత 4 దఫాలుగా వైఎస్ఆర్ జగన్ బాబు ప్రభుత్వం తీరుస్తుందని మీకు అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా. అక్క చెల్లెలందరికీ కూడా అక్క చెల్లెలందరూ బాగుపడటం కోసం 0% వడ్డీ రుణాలు మీకు అందరికీ వస్తాయని జగన్ బాబు మీ అన్నగా మీ తమ్ముడుగా ఇస్తాడని మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ వైఎస్ఆర్ చేయూత 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెలందరికీ కూడా మరి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని ప్రస్తుత కార్పొరేషన్ల ద్వారా ఆయా కార్పొరేషన్ల ద్వారా 75,000 రూపాయలు 2వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరం లోపల 75,000 రూపాయలు అక్క చెల్లెళ్ళకి ఇస్తానని చెప్పి మీ అన్న మీ తమ్ముడు చెప్పాడని కూడా మీకు చెప్తా ఉన్నా. ఇల్లు లేని పేదలందరికీ పక్కా ఇల్లు కట్టిస్తానని చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు దేశమంతా 48 లక్షల ఇల్లు కట్టిస్తే రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 48 లక్షల ఇల్లు కట్టించాడు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇల్లు కట్టించారు? ఒక ఊరికి 3-4 ఇళ్ళన్నా కట్టించాడా? కట్టలేదా? జగనన్న వచ్చిన తర్వాత సంవత్సరానికి 5 లక్షల వంతున 25 లక్షల ఇల్లు కట్టిస్తాడని కూడా చెప్తా ఉన్నా. అక్క చెల్లెలందరికీ చెప్తా ఉన్నా, మీ పేరుతోనే రిజిస్ట్రేషన్ చేపిస్తాడంట అని కూడా చెప్తా ఉన్నా అక్క చెల్లెలకు. అమ్మఒడి మీ పిల్లలను మీరు అక్క చెల్లెలందరికీ అమ్మా మీ అందరికీ కూడా చెప్తా అన్న, ఆడవాళ్ళందరికీ కూడా మీ పిల్లలను మీరు పిల్లలను చదువులకు పంపిస్తే మీకు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 15,000 రూపాయలు అమ్మ పేరుతో అమ్మకి ఇస్తాడంట. గోదావరి పాత్రలో జగన్ బాబు తీసుకున్న నిర్ణయం ఇది. ఆ రోజు నుంచి 7 ఏళ్ల నుంచి చెప్తా ఉన్నాడు అమ్మలకి ఇస్తానని చెప్పి. ఎందుకంటే మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు చెప్పారంట, ఓదార్ పేదరికి వచ్చినప్పుడు అమ్మ పిల్లలేరి అమ్మ అంటే ఒక స్కూల్కి పోయినారు ఒకరు పనికి పోయినారంటే ఎందుకమ్మా అంటే మేము చదివించలేని స్థితిలో ఉన్నామన్నా అని చెప్పారట. అందుకని ఆ రోజు తీసుకున్న నిర్ణయం అది. అమ్మఒడి మీ అమ్మలకు 15,000 ఇస్తారని కూడా చెప్తా ఉన్నా. చదువులు ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా గవర్నమెంట్ స్కూల్స్ను బాగా డెవలప్ చేసి మంచి చదువులు ఇస్తారని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ ఆ పైన చదువులకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు
మరి బీద పిల్లలందరూ పేదరికం పోవాలి, డాక్టర్లు కావాలన్నా, ఇంజనీర్లు కావాలన్నా, మరి ఆ రోజు ఐఏఎస్ ఆఫీసర్లు కావాలన్నా చదవండి, నేను చదివిస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చదివించారు. అవాల కొన్ని లక్షల మంది చదువుకున్నారు. అవాల మరి ఇప్పుడు చదువుకుంటున్నారా? ఇప్పుడు చదువుకుంటున్నారా? లేదు, చదువుకోవట్లేదు. జగన్ అన్న వస్తే మీరు కావలసిన ఎన్ని లక్షలు ఖర్చైనా కూడా ప్రతి ఒక్కరిని చదివిస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ కూడా చదివిస్తాడు కూడా. ఫీజు రీయింబర్స్తో పాటు మీకందరికీ వసతి భోజనానికి కూడా, మరి అటువంటి దానిలో కూడా మీరు ఇబ్బంది పడకుండా, మరి ప్రతి 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 బిడ్డకు చదువుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా 20,000 రూపాయలు ఇస్తానని కూడా చెప్పాడు. అది కూడా మీరు ఎలాంటి కష్టం లేకుండా చదువుకోవచ్చు అని కూడా మీకు అందరికి కూడా చెప్తున్నాను. ఇవాళ ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. అవాళ ప్రతి పేదవాడు కూడా మరి కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉన్నవాళ్ళు చేపించుకునే హాస్పిటల్స్లో మరి ఏ వ్యాధి వచ్చినా కూడా బాగా వాళ్ళు చేపించుకోవాలని చెప్పి ఆ రోజు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నారా? అమలు పరుస్తా ఉన్నారా? లేదా? జగన్ బాబు అధికారంలోకి వస్తే 1,000 రూపాయలకు పైన ఎంతైనా కూడా మరి ప్రభుత్వం భరిస్తుందని కూడా మీకు అందరికి కూడా చెప్తా ఉన్నా. ఏ ఆపరేషన్ కైనా, ఏ జబ్బుకైనా, దేనికైనా కూడా మరి నీ అన్ని కూడా చేస్తారని కూడా చెప్తా ఉన్నా. 108 కుయ్ అని వస్తా ఉందా? రావట్లేదా? రావడం లేదా? రావడంలే. మళ్ళీ జగన్ బాబు ప్రభుత్వం వస్తే కుయ్ అంటూ వస్తుంది, రయ్యని వస్తుంది. మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తుంది హాస్పిటల్ కని కూడా మీకు అందరికి కూడా చెప్తున్నా. 104 మళ్ళీ కూడా తీసుకొస్తాడు జగన్ బాబు, ప్రతిదీ కూడా చేస్తాడని చెప్తున్నా. ఇప్పుడైతే మరి హైదరాబాద్లో చేపించుకున్నా కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ వర్తించడం లేదు. అవునా? అవునా? జగన్ బాబు అధికారంలోకి వస్తే హైదరాబాద్లో అయినా, చెన్నైలో అయినా, బెంగళూరులో అయినా, ఎక్కడ చేపించుకున్నా కూడా మీకు వర్తిస్తుందని కూడా మీకు అందరికి కూడా నేను చెప్తా ఉన్నా. యువత కోసరం జాబ్ వస్తే ఎవరు రావాలి? జాబ్ వస్తే బాబు రావాలన్నాడు. వచ్చిందా? నిరుద్యోగ భృతి అన్నాడు. ఇచ్చారా? 2,000 రూపాయలు ఇచ్చాడా? ఇవ్వలే. జగన్ బాబు వస్తే మీ అందరి కోసం, ఉద్యోగాల కోసం ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటరీ తీసుకొస్తారట. 10 మందిని మరి అక్కడ నియమిస్తారట. వారందరికీ కూడా 10 మందికి ఏ గ్రామంలో ఆ గ్రామంలోని వారికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. మరి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను పెడుతూ మరి గ్రామ సెక్రటరీకి అనుబంధంగా పనిచేస్తాయి. ఏదైతే సంక్షేమ పథకాలన్నీ కూడా ఇంటింటికి అందజేస్తారు వాళ్ళు. ఆ వాలంటీర్కి 5,000 రూపాయలు ఇస్తారట. అది కూడా చెప్పడం జరిగింది. జగన్ బాబు అధికారంలోకి వస్తానే గ్రామ సెక్రటరీలు వస్తాయి, వాలంటీర్స్గా మీ అందరికి కూడా ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమల్లో కూడా, రాబోయే పరిశ్రమల్లో కూడా 75% లోకల్గా ఉండే వాళ్లకు ఉద్యోగాలు వచ్చేటట్టుగా అసెంబ్లీలో చట్టం తీసుకొస్తారట. లాస్ట్ మద్యపాన నిషేధం. మద్యపానం వల్ల ఎన్నో కుటుంబాల్లో కలతలు ఉన్నాయి, ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెడతా ఉంది. కాబట్టి జగన్ బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 3 దఫాలుగా మద్యపాన నిషేధం కూడా చేస్తానని చెప్పి చెప్తా ఉన్నారు జగన్ బాబు అని కూడా చెప్తా ఉన్నా. అక్క చెల్లెళ్ళకు మాట ఇస్తా ఉన్నాడు,
మాట నిలబెట్టుకుంటాడని కూడా మీకు అందరికి కూడా చెప్తున్నా. జగన్ బాబు ఇవాళ ఈరోజు జగన్ బాబు ఓటేయమని కాదు, వాళ్ళ నాయన రాష్ట్రానికి చేసిన మంచి, తను కూడా ప్రతి ఒక్కరికి మంచి చేయాలని మిమ్మల్ని అందరినీ ఓటు అడుగుతా ఉన్నాడు. ఈ రాష్ట్రంను గొప్ప స్థానంలో పెట్టాలని తన వంతు ప్రయత్నం చేయాలని అడుగుతా ఉన్నాడు మిమ్మల్ని అందరినీ ఓటు అని కూడా చెప్తా ఉన్నా. ఇవాళ నవరత్నాలు ప్రతి ఇంటికి మరి ఈ ప్రభుత్వం అందించాలని జగన్ బాబు మీకు మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాడని కూడా చెప్తా ఉన్నా. రాజన్న రాజ్యం మళ్ళీ తెచ్చుకుందాం, మళ్ళా అన్ని మన రాష్ట్రానికి మంచి చేసుకుందాం, గొప్ప రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని నిలబెట్టుకుందామని మిమ్మల్ని అందరినీ కోరుతూ జగన్ బాబును ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఇవాళ జగన్ బాబుకు ఒక్క అవకాశం ఇవ్వండి. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా మీకు చేశారో అదే విధంగా జగన్ బాబు కూడా చేస్తాడని కూడా చెప్తున్నా. ఈ కుటుంబం మాట ఇస్తే మేడమ తప్పదు, మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటుందని కూడా చెప్తున్నా. ఇవాళ మీరు ఈవీఎం దగ్గర నిలబడినప్పుడు, ఓటేయటానికి మీరు పోయిన నిలబడినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని గుర్తుకు తెచ్చుకోమని మీ గుండెల్లో పెట్టుకోమని అడుగుతున్నా. జగన్ బాబుని మీ కన్నుల్లో పెట్టుకోమని అడుగుతా ఉన్నాను. మీ చూపుడు వేలు ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నా. జగన్ బాబు తల్లిగా, రాజశేఖర రెడ్డి గారి భార్యగా, మీ గుండెల్లో ఉన్న రాజశేఖర రెడ్డి గారి భార్యగా అడుగుతా ఉన్నా, జగన్ బాబును ఆశీర్వదించండి, మన ప్రభుత్వం తెచ్చుకుందాం, ఎంపీలను కూడా 25 మంది ఎంపీలను మనం గెలిపించుకుందాం, మనం స్పెషల్ స్టేటస్ సంపాదించుకుందామని కూడా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. ఇవాళ 25 ఎంపీలు మనం గెలిపించుకోగలిగితే ఎల్లయ్య ఉన్నా పుల్లయ్య ఉన్నా ఎవరున్నా కూడా స్పెషల్ స్టేటస్ ఎవరు ఇస్తారో వారికే మన మద్దతు ఉంటుందని కూడా చెప్తా ఉన్నా. మాట్లాడుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నా, ఎవరు ఎవరితో కలిసి ఉంటున్నారో ఎవరు ఏం మాట్లాడుతున్నారో మీరందరూ కూడా గమనించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఇవాళ ఆనాడు ఆయన బీజేపీలో ఉన్నప్పుడు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నాడు జగన్ను. ఈరోజు బీజేపీ వదిలిపెట్టాడు, కాంగ్రెస్ని పట్టుకున్నాడు, ఈరోజు మళ్ళీ బీజేపీ కేసీఆర్ అంటా ఉన్నాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ కేసీఆర్కు మన రాష్ట్రానికి సంబంధం ఏంటి అని అడుగుతా ఉన్నా. ఏంటి కేసీఆర్కు మన రాష్ట్రానికి సంబంధం? ఒక ఊరికి రాజు, ఇంకొక ఊరికి పోలిగాడంట. ఎందుకు పెద్దోళ్ళు సామెత పెట్టారో నాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఒక ఊరికి రాజు, ఇంకో ఊరికి పోలిగాడంట. కేసీఆర్కు మన రాష్ట్రానికి సంబంధం ఏంటి అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు మీ ద్వారా. మీరందరూ కూడా గమనించండి, అర్థం చేసుకోండి, ఎవరు ఎవరితో కలుస్తా ఉన్నారు, ఎవరు ఎవరితో ఉంటా ఉన్నారు అనేది కూడా మీరు ఆలోచన చేసుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఇవాళ మరి కనిగిరి ఎమ్మెల్యేకి నిలబడిన మన అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ ఫ్యాన్ గుర్తు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా. కనిగిరి ఎమ్మెల్యేకి నిలబడిన అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ ఆయన ఫ్యాన్ గుర్తు వేసి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా. మన పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఫ్యాన్ గుర్తు వేసి ఓటు వేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మన ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఫ్యాన్ గుర్తు వేసి ఓటు వేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మన గుర్తు ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.
అందరికీ నమస్కారం. సోదరులారా, మండు నెల చేత లెక్క చేయకుండా 40 డిగ్రీల పరిస్థితులకు ఎండ కాస్తున్నా ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరి మనులకి, తోబుట్టువులకి, అన్నలకి, తాతలకి, అవ్వలకి, అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. సోదరులారా, సోదరి మనులారా, జై జగన్, జై జగన్, కావాలి జగన్, రావాలి జగన్, కావాలి జగన్, రావాలి జగన్. ఫ్యాన్ గుర్తుగా మన ఓటు, ఫ్యాన్ గుర్తుగా మన ఓటు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జై హింద్. మంచి అన్నమ్మా, నడి అన్నమ్మా. ఓకే.